करोना वैरस पै तगिन जाग्रतलु तीसुकुंटे मेलु पट्टण सीआई रविकुमार विकाराबाद जिल्ला तांडूर पट्टण सीआई रविकुमार मात्लाडुतू करोना महम्मारी कट्टडिकि पट्टण प्रजलु सहकरिंचालनि अन्नारु अत्यवसर समयंलोने ओकरु लेदा इद्दरु बयटकि रावालनि सूचिंचारु पट्टणंलो गुंपुलु गुंपुलुगा तिरगवद्दनि हेच्चरिंचारु తాండూరు పట్టణ ప్రజలకి తాండూరు ఇన్స్పెక్టర్ ముక్తి విజ్ఞప్తి అందరూ కూడా మంచిగా ఉండాలి చాలా ధన్యవాదాలు కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంది కూడా మరి తప్పులు చేస్తూ ఉన్నారు కరోనా వైరస్ బాగా ఇజృంభిస్తున్నది మీ అందరికీ కూడా తెలుసు బాగా ఇజృంభిస్తున్నది అక్కడ ఇక్కడని కాకుండా అన్ని చోట్ల కూడా ఇజృంభిస్తున్నది ఈ టైంలో మనం అప్పుడు లాక్ డౌన్ టైంలో కాకుండా ఈ టైంలో మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలోనే మనం సెల్ఫ్ రిస్ట్రిక్షన్ చేసుకోవాలి ఇంట్లోనే ఉండాలి బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ టైంలోనే ఎందుకంటే ఇందులో రెండు రకాలుగా ఉన్నాయి అసిమ్టమాటిక్ సింప్టమాటిక్ లక్షణాలు కనపడకుండా కనపడేటట్టుగా లక్షణాలు కనపడకుండా చాలా మందిలో కూడా కరోనా పాజిటివ్ వస్తున్నది వాళ్ళు మరి ఈ పబ్లిక్లో సమూహంలో తిరుగుతూ ఉన్నారు చాలా మంది కంటిస్తూ ఉన్నారు చాలా ఇది ఒక భయంకరమైనటువంటి మరి వైరస్ గా వ్యాప్తి చెందుతున్నది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఇందులో కొన్ని పాయింట్లు ఏమనంటే ఎవరైనా టెస్ట్ చేసుకొని కోవిడ్ పాజిటివ్ అని ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ కొన్ని ఏమైనా కోవిడ్ పాజిటివ్ అని వచ్చిందని తెలిసినప్పుడు అది చెప్పకుండా సీక్రెట్గా పెట్టి మన సమాజంలో తిరగడానికి ప్రయత్నం చేయబాకండి కనీసం మాకన్నా ఇంటిమేషన్ చేయండి దానికి తగినటువంటి జాగ్రత్తలు సూచనలు చెప్తాం దానిలో తప్పేమీ లేదు కరోనా అందరికీ వస్తుంది ఏదో తప్పు చేస్తున్నట్టు కాదు అది దాన్ని దాయాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరం లేదు చెప్పండి దాని తగ్గట్టు మనం జాగ్రత్తలు పాటించడానికి వస్తుంది ఎదుటివాడు కూడా కొంచెం జాగ్రత్త పడడానికి కూడా అవకాశం ఉంటుంది దాని విషయంలో మీరు ఉండాలి ఇంకొకటి గుంపులు గుంపులుగా ఉండడానికి ప్రయత్నం చేయబాకండి దయచేసి ఎందుకంటే నలుగురు కంటే ఎక్కువ కూడా కలిసే ప్రయత్నం ఎక్కడ కూడా చేయబాకండి ఎక్కడ కూడా ఈ మరి ఈ ధర్నాలు ర్యాలీలు అనేది గవర్నమెంట్ అనుమతించలేదు మీరు దయచేసి కొంతమంది గమనించాలి వీటికి చాలా దూరంగా ఉండండి ఏదైనా ఉంటే ఒకళ్ళిద్దరు పోయి మెమరాండం గీటాలు కానీ ఏమైనా చేసే ప్రయత్నం చేయొచ్చు కానీ కొద్దిగా మీరు ఎందుకంటే ఇది ప్రజారోగ్యం దృష్టి చెబుతున్నది తప్ప వేరే ఉద్దేశం కాదు ఎవరిని కూడా కించపరిచేది కాదు దయచేసి మీరు అది కూడా మానుకోవాలి ఇంకోటి ఇంకొక మనకి ఇప్పుడు మూలిగేనక మీద తాటిపండు పడ్డట్టుగా ఈ ఇంకొక వార్త ఏంటంటే ఈ వైరస్ గాల్లో వ్యాప్తి చెందుతుందన్నది కూడా మరి డబ్ల్యూహెచ్ఓ ఇది ఆల్రెడీ డిసైడ్ చేసింది ఇది ఆల్రెడీ చెప్తుంది ఇవాళ రేపట్లో అందరికీ మెసేజ్ వచ్చేస్తుంది అయితే ఇంకా మనం ప్రమాదంలోకి పోతున్నాం గాల్లో వైరస్ ఉండి అది వ్యాప్తి చెందుతుందంటే ఇంకా ప్రమాదంలోకి పోతున్నాం ఇంకా డేంజర్లోకి పోతున్నాం కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా వ్యాపారస్తులు ప్రజలు ఈ రెండే లింక్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా మన కుటుంబం మన పిల్లలు మనం ఈ యొక్క ఆలోచన మీ మైండ్లో ఎప్పటికీ ఉండాలి నా పిల్లలు నా కుటుంబం నాది నేను జాగ్రత్తగా ఉండాలి ఎదుటోనికి నేను ప్రాణాంతకంగా మారద్దు ఎదుటోనికి నేను ప్రమాదం కాకూడదు నాకు నేను ప్రమాదంలోకి పోకూడదు అనే ఒక ఆలోచన మీలో ఉండాలి మరి ఆ ఆలోచన ఉంటూ ఇంట్లో నుంచి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఒక్కడే వచ్చి బయటకు వచ్చేటట్టు యాక్టివిటీ చేసుకున్నట్టు చూడండి మీరు అందరూ విచ్చలవిడిగా తిరగబాగండి బయట పరిస్థితి బాగలేవు రోజులు బాగలేవు ఇది చాప కింద నీరులాగా వ్యాప్తి చెందుతున్నది గుర్తుపెట్టుకోండి నాకు రాదు అనడానికి లేనే లేదు అందరికీ వస్తుంది కాబట్టి అందులో వీకున్న వాళ్ళు మరణించడం కూడా జరుగుతున్నది దయచేసి మన కుటుంబంలో ఒకరు పోతే ఎంత బాగుంటుందో మీరు ఆలోచించండి ప్రజలు ఆలోచించాలి ముఖ్యంగా పల్లెటూరు నుంచి వస్తున్న ప్రజలు ఆలోచించాలి వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి చెప్పేవాళ్ళు కూడా కొద్దిగా తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి ధైర్యంగా చెప్పండి ఇలా ఇలా జాగ్రత్తలు పాటించమని తర్వాత కరోనా గురించి ఎవరైనా అవాస్తవాలు కనుక ప్రకటిస్తే మాత్రం ఒప్పుకునేది లేదు దాన్ని సీరియస్గా పరిగణించడం జరుగుతుంది వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు ఏదో జరిగిందో జరిగిపోయింది దయచేసి ఎవరు కూడా ఎందుకంటే ఈరోజు మరి సోషల్ మీడియా అనేది చాలా ఫాస్ట్గా ఉన్నది దయచేసి తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారాలు ఎవరు చేయబాకండి దాంతో వచ్చేది లేదు పోయేది లేదు దానివల్ల 5 పైసలు ప్రయోజనం కూడా లేదు దయచేసి గుర్తుంచుకోండి తర్వాత ముఖ్యంగా ఈ వైరస్ ఎక్కువ ఫంక్షన్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది ఫంక్షన్ల ద్వారా కాబట్టి సాధ్యమైనంత వరకు పెళ్ళిళ్ళైనా కానీ ఏదైనా బర్త్డే ఫంక్షన్ అయినా కానీ ఏదైనా కానీ వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే త్వరలో మనకి ఏమైనా పరిష్కారం రావచ్చు వ్యాక్సిన్ రూపంలో ఏదైనా కానీ
వాయిదా వేసుకోవడానికి ప్రయత్నించండి. పెళ్లి పెట్టుకున్నారో తప్పదు అనుకుంటే ఏదో అటు ఒక 5 గంటలు 10 మంది కలిసి నామమాత్రంగా చేసుకొని రిసెప్షన్ తర్వాత గ్రాండ్గా చేసుకునే ప్రయత్నాలు కూడా చేసుకోండి. తప్పు తెలిసి తెలిసి తప్పు చేయొద్దు. ఫంక్షన్లు బర్త్డే ఫంక్షన్లు ఎట్టి పరిస్థితులు చేసుకోబాకండి. ఇంకా వేరే వేరే ఫంక్షన్లు కూడా చేసుకోబాకండి. దయచేసి వాయిదా వేయండి నాకు తెలిసినంతవరకు. తర్వాత గవర్నమెంట్ ఏదైతే లాక్డౌన్ రూల్స్ ఏదైతే ఇంకా కొనసాగుతున్నాయో ఆ రూల్స్ను మాత్రం బ్రేక్ డౌన్ చేసే ప్రయత్నం ఎట్టి పరిస్థితి చేయొద్దు. మేము కేసులు బరాబర్ చేస్తాం, రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు బార్స్ కానీ జిమ్స్ కానీ స్విమ్మింగ్ పూల్స్ కానీ మరి థియేటర్స్ కానీ మరి విద్యా వ్యవస్థలు కానీ రకరకాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా మరి ధర్నాలు కానీ ర్యాలీలు కానీ మరి ఉత్సవాలు కానీ సమూహాలు కానీ మరి ఎక్కడ లేవు, ఎక్కడ మరి ఇది మీటింగ్లు కానీ లేవు. దయచేసి మీరు అందరూ కూడా మరి పెద్దలు కూడా అందరూ కూడా గమనించాలి, దీనికి సహకరించాలి. ఎందుకంటే మనం తెలిసి తెలిసి చేసి మనం అంటించుకున్నట్టయితే అది దయచేసి మనం తెలిసి తెలిసి మరి అంటించుకున్నట్టయితే కాబట్టి మరి దీన్ని కూడా మీరు అందరూ కూడా తెలుసు తెలవక మీరు చేస్తూ ఉన్నారు. ఇది తప్పది, మరి అది కూడా మీరు గమనించాలి. తర్వాత ఈ ఏదైతే మనం ముందైతే చెప్పినామో సిమ్టమాటిక్ అసిమ్టమాటిక్ అని చెప్పేసి, మనకి అసిమ్టమాటిక్ అంటే లక్షణాలు కనపడకుండా మరి చాలామందికి వ్యాప్తి చెందుతుంది కాబట్టి దయచేసి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్న తర్వాత మరి మీరు ముందుకు పోవాల్సి ఉంటుంది. అందరూ కూడా సహకరించండి. హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ బాయి బాయిగా మనం అందరూ సహకరించుకొని మన తాండూరు పట్టణాన్ని మరి కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలుకి రెయినీ సీజన్ ఇది, ఈ జూలై ఆగస్టు ఇంకా చాలా డేంజర్గా ఉంటుంది. ఆల్రెడీ డేంజర్ పొజిషన్లోకి పోతున్నాం కాబట్టి అందరూ కూడా మీరు మరి ఆలోచించాలి, పబ్లిక్ ఆలోచించాలి, వ్యాపారవేత్తలు ఆలోచించాలి. అందరూ కూడా ఆలోచించి మరి మీ ఏదైనా చిన్న చిన్న లక్షణాలు ఉంటే కనుక హోమ్ క్వారంటైన్ అయ్యి మరి తగు జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా ఎవరైనా టెస్టులు చేయించుకొని ప్రైవేట్ హాస్పిటల్లో మరి కోవిడ్ వచ్చినట్టు ఉంటే మాత్రం నాకు ఇంటిమేషన్ చేయండి ఇమీడియట్గా. దాచుకుంటే మాత్రం అది తప్పు, చట్టరీత్యా తప్పు. మళ్ళీ అది దాచుకొని రేపు నాడు బయటపడితే మాత్రం వాళ్ళ మీద కేస్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి బెయిల్ కూడా దొరకదు. ఇది గుర్తుంచుకొని మన తాండూరు పట్టణానికి మరి క్షేమంగా ఉంచుకునే దాంట్లో భాగంగా మాకు సహకరిస్తారని, మీరందరూ కూడా పాటిస్తారని చెప్పేసి మరి ముందుకు పోదాం. మన తాండూరు అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. జై జనం సాక్షి. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోవద్దు.